చుట్టూ అడిగింది, గొడ్డలి గొడ్డలి నీకు జాలి లేదా, నన్ను ఎందుకు నరుకుతున్నావు అని. అంటే అప్పుడు గొడ్డలి చెప్పింది, ఎలోన్ ఐ కెనాట్ హార్మ్ యూ అన్లెస్ యువర్ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్స్. ఆ గొడ్డలి సపోర్ట్ ఎవరు? పిడి. పిడి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి మన దేశానికి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే బయట నుంచి రాలే, లోపల నుంచి. అరే ఈ దేశాన్ని దోచుకుని ఇన్ని వేల దేవాలయాలు కూల్చేస్తే, ఈ దేశాన్ని ముక్కలు చేసి ఓ పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేసేస్తే, ఓ ఆఫ్ఘనిస్తాన్ చేసేస్తే, ఓ కాశ్మీర్ కొన్ని లక్షల మందిని చంపేస్తే, నువ్వు ఇంకా ఏంది పోగ్రాం? ఈ దేశం ఎవరిని కోరుకుంటుందంటే, ఎవడు ఈ దేశాన్ని ప్రేమిస్తాడో వాళ్ళందరూ హిందువులే, వాళ్ళందరూ మన బంధువులే. అందుకే ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వాళ్ళు, ఈ దేశంలో సంస్కృతిని హేళన చేసేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, ఆ దరిద్రులు ఈ దేశస్తులు ఎలా అవుతారు? సెక్యులరిజం అంటే ఏంటి? ఒకరిని గౌరవించుకోవడం కదా. మేము అమ్మ అమ్మ అంటే ఆవుని, నువ్వు కోసుకు తినేస్తావు, నీకు రెస్పెక్ట్ లేదు. ఓపెన్ యువర్ ఓపెన్, నీకు సిగ్గులే. మనం సపోర్ట్ చేయడానికి పీకే సినిమా హిట్ అయిందంటే ఎవరు పుణ్యం అది? చూసిన దరిద్రులు ఎవరు? వాడు పారుపోయడం వేస్ట్ అని చెప్పాడు అందులో. శివుడికి పారుపోయడం, శివుడికి పారుపోయడం వేస్ట్ అన్నాడు. శివుడికి పాలు పోయడం వేస్ట్ అన్న వేస్ట్గా అడిగి సినిమాకి నువ్వు వెళ్ళి కోట్లు ఇస్తావా? మరి ఆ పాలు రావడానికి మూలమైన అమ్మని చంపేస్తున్నారు కదరా మీ వాళ్ళు. ఆవును చంపకూడదు అని సినిమా తీయచ్చు కదా, ఆవందరికీ పనికి వస్తుందిరా. ఆవు హిందువులకి అమ్మ కాదు, అందరికీ అమ్మే. ఆవు పాలు ఆరోగ్యం, ఆవు పేడ పొలానికి బలం. జంతువులు తినేసి రాక్షసులు, జంతువులు అంటే ప్రమాదకరంగా, రాక్షసులు కంటే ప్రమాదకరంగా తయారైపోయారు. కాబట్టి ఈ దేశం ఎప్పుడు రక్షించబడుతుందంటే, మనం కళ్ళు తెరిచినప్పుడు, మనం బాధ్యత గుర్తెరిగినప్పుడు. ఏమిటి ఆ కళ్ళు తెరవడం అంటే? 5000 సమానమా? అమ్మా బొమ్మ సమానమా? నంది పంది సమానమా? పెరుగు పేడ సమానమా? మజ్జిగ మద్యం సమానమా? మరి సర్వే జనా సుఖనో భవంతని చెప్పే సనాతన ధర్మము, మా దేవుని నమ్మపతి ఏ శక్తం, మా దేవుని నమ్మపతి ఎక్కువ శక్తం అనే ఆ చండాలం సమానం ఎలా అవుతాయి? కాబట్టి ప్రమాదం ఎవరంటే అన్ని సమానం అనే సన్నాసులు. వీళ్ళు కళ్ళు తెరిస్తే తప్ప ఈ దేశం బాగుపడదు. అందుకని వీళ్ళు కళ్ళు తెరుచుకోవాలని, ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటా. ఇంకో విషయం ఏంటంటే, మనం అందరినీ గౌరవిస్తాం, గౌరవించాలి. ఎప్పుడు దాకా? వాళ్ళు గౌరవించినంతసేపు. వాళ్ళు ఎంత గౌరవిస్తే అంతే. ఈ వస్తువు ఎంత అండి? 100 రూపాయలు. నువ్వు అందిస్తేనే వస్తువు ఇస్తాం. నువ్వు 70-80 ఇస్తే ఇవ్వం కదా, దానికి తగ్గది ఇస్తాం. బకెట్టు 150కి ఉంటుంది, 550కి ఉంటుంది, 70 రూపాయలకు ఉంటుంది. దాని సైజు, దాని క్వాలిటీని బట్టి ఉంటుంది. నీ దగ్గర ఎంత క్వాలిటీ ఉంటే అంతే మేము రిప్లై ఇస్తాం. మీ నాన్నగారు ఉన్నారా? సుబ్రహ్మణ్యం ఉన్నారండి, బయటికి వెళ్ళారు. ఇదే ప్రశ్న ఇంకోలా అడగండి, మేము కూడా అలాగే సమాధానం ఇవ్వాలి. నువ్వు నా రామాయణాన్ని ఎంత గౌరవిస్తావో, నా భగవద్గీతను ఎంత గౌరవిస్తావో, నేను కూడా మీ గ్రంథాలు అంతే గౌరవిస్తాను. నువ్వు నా ప్రసాదాన్ని ఎంత గౌరవిస్తావో, మీ కేకుల్ని హరిని నేను అంతే గౌరవిస్తా. మనం ఎలా తయారైపోయాం? వాడు తూ అంటే ఓ వెరీ టేస్టీ అని వచ్చేసి, అంటే దీని పేరు ఏంటి? సెక్యులరిజం. నాకేయడం. వాడు ముఖం మీద చూస్తే అక్కడ మహేష్ బాబు దూకుడు, మనోడు నాకుడు ముఖం మీద చూస్తే సిగ్గులే సిగ్గులే. నేను రెస్పెక్ట్ ఇమ్మనే చెప్తున్నా. ఎవరికి? ఇచ్చినోడికి. అంతే కరెక్ట్. ఇచ్చినోడికి ఇస్తాం, ఆడు ఊస్తే ఎలా ఇస్తామండి? అందుకే ఇంగ్లీష్ తెలుగులో చెప్తాను, ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా, ఐ విల్ సే బోరా, నాట్ రారా. కదా, యూ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, నో బెగ్గింగ్ రెస్పెక్ట్. కాబట్టి హిందువులు ఓన్లీ ఇంట్లోనో
రూమ్లోనో బెడ్రూమ్లోనే మాత్రమే మగాళ్ళు కాకుండా ధర్మ విషయంలో కూడా మగాళ్ళై వాళ్ళ గుళ్ళని వాళ్ళ సంస్కృతిని రక్షించుకోవాలని కోరుకుంటున్నారు. కరెంటు స్తంభం అంత పొడుగుంటే సరిపోదు, కరెంటు కూడా అవసరమే అని విజ్ఞప్తి చేస్తున్నారు. జై.